గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు తొలి సంతకం చేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల జరుగుతున్న ప్రతి నిర్మాణాత్మక కార్యక్రమంలో ప్రభుత్వం పక్షాన ప్రజలకు, ముఖ్యంగా సామాన్యులకు అందజేయవలసిన ప్రతి చిన్న అంశాన్ని సాకల్యంగా పరిశీలించి పరీక్షించి ప్రతి అంశాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దగ్గరగా స్పష్టమైన అవగాహనతో ఒక లోచూపుతో చూస్తూ మరి ప్రజలకు అందజేస్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాం. అన్ని పత్రికలు, ప్రచార ప్రసార సాధనాల్లో మనం గమనించి ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు చేసిన తొలి సంతక సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్న బృందం, వేద పండితులు వేదాశీర్వచనం గావిస్తూ ఉన్నారు. పని శశాంక్ శర్మ గారు, శాసన మండలి అధ్యక్షులు, శాసనసభ స్పీకర్, గౌరవనీయులైన మంత్రివర్యులు హరీష్ రావు గారు, నేంజర్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, మన ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, గంగుల కమలాకర్ గారు, సత్యవతి రాథోడ్ గారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు, మల్లారెడ్డి గారు, క్యాబినెట్ మంత్రివర్యులందరూ ఒకరి తర్వాత ఒకరు వేయించేసి ఆనందాన్ని ముఖ్యమంత్రి గారితో పంచుకున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు, ముఖ్యమంత్రి ఏ సభలో పాల్గొన్నా మన గంగా జమున తహజీబ్ అన్న మాట వాడుతుంటారు. అంటే ఇది ఒక అద్భుత సమ్మిళిత సంస్కృతి, సంస్కారానికి ఏ సంస్కృతి అవరోధంగా ఉండదు. కాబట్టి అన్ని సంస్కారాలని అన్నిటినీ మనం ఆహ్వానించడం భారతీయ సంస్కృతి అన్న దృశ్యం చూస్తున్నాం. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ సబితా ఇంద్రారెడ్డి గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, పశ్చిమ శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు,
షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ మంత్రులు కొప్పల ఈశ్వర్ గారు, యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కిషన్రావు గారు, ఆనరబుల్ ఎంపీ కేశవరావు గారు, ఇంకా గౌరవనీయులైన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ భారతదేశం